హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు నమస్తే మేడం మేడం ఒక తల్లి దాదాపు వంద సార్లు పైగానే నార్సింగ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది రీసెంట్గా ఆమెని నేను కూడా కలవడం జరిగింది అయితే వాళ్ళ కన్న కొడుకు ఆమెని పక్కలోకి రమ్మంటున్నాడు వాళ్ళ చెల్లి పైన పలుసార్లు అత్యాచారం చేశాడు చెయ్యబోయాడు చేయబోతుంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆపరు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వచ్చింది వరకు కంప్లైంట్ తీసుకోలేదని కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సో ఇలాంటి పరిస్థితిని ఎలా చూడాలంటారు ఇది విచ్ఛిన్నం అవుతున్న కుటుంబ విలువలకు సంబంధించిన విషయం అలాగే ఒక కుటుంబంలో సహజంగా ఉండవలసిన బాంధవ్యాలు ఇలా రోడ్డు ఎక్కడానికి ఇప్పుడు భార్యాభర్తల పంచాయతీకి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే అది పెద్ద విషయం కాదు తల్లి కొడుకు వెళ్ళడం కొంచెం రేర్ ఎప్పుడు కూడా ఒక కొడుకు మీద ఫిర్యాదు చేసేదాకా ఒక తల్లి వెళ్ళింది అంటే ఆ తల్లి ఎంత విసిగిపోతే ఎంత వేసారిపోతే ఎంత మొత్తం పరిస్థితులన్నీ ఇంక తన చేతిలో లేవు అనుకుంటే తప్పితే ఒక తల్లి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దావు కొడుకు గురించి ఇది నేను ఎన్నో కుటుంబాలలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసిన సందర్భాల్లో నేను చెప్తున్నా రెండే రెండు కారణాలు ఉంటాయి కొడుకు మీద కానీ కూతురు మీద కావచ్చు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తున్నారు అంటే ఆ తల్లిదండ్రులకి ఏమైనా మానక స మానసిక సమస్యలన్నా ఉండుండాలి లేదు అనుకుంటే ఆ పిల్లలకైనా మానసిక సమస్యలు ఉండాలి అంతకుమించి వెళ్ళరు అసలు ఈ కేసు పర్టికులర్గా చూసుకుంటే గనక మనకి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందంటే ఆ పిల్లవాడు ఇరవై నాలుగేళ్ల పిల్లవాడు పూర్తి స్థాయిలో జులాయి అయిపోయాడు తాగుడికి బానిస అయిపోయాడు డబ్బులుంటే బ్రాంది విస్కీ తాగుతాడు డబ్బులు లేకపోతే కళ్ళు తాగుతాడు అది ఇది కాదంటే గంజాయి కూడా తీసుకుంటాడు ఆ ఏరియాలో గుడుంబ కూడా దొరుకుతుంది గుడుంబ కూడా తీసుకుంటాడు అంటే అతనికి మత్తు కోసం ఏ తన దగ్గర ఎంత డబ్బులుంటే ఆ డబ్బుల ప్రకారం అతను ఎంచుకుంటాడు వైన్స్కి వెళ్తాడా కళ్ళు కాంపౌండ్కి వెళ్తాడా గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తాడా లేదా గుడుంబా వాళ్ళ దగ్గరికి వెళ్తాడా అయితే ఈ ఈ మొత్తం డబ్బులు ఇతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు ప్రాథమికమైన విషయం ఇలా చేసేవాళ్ళు పనులు చేయరు అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఎంతో కొంత ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లని వస్తున్నాయి వృద్ధాప్య పెన్షన్ల కోసం కూడా పిల్లలు కొంతమంది ఇలాంటి తాగుబోతు కొడుకులు తల్లిదండ్రులు పీడించే వాళ్ళు ఉన్నారు పెళ్ళి అయితే భార్యని పీడిస్తారు పెళ్ళి కాకపోతే తల్లిని పీడిస్తారు అయితే మరి అసలు ఈ ఈ పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారనేది మనకి ప్రశ్న ఈ పిల్లలు ఇలా తయారవడం వెనకమాల కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు వాళ్ళ చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు వాళ్ళకి చదువు చిన్నప్పటి నుంచి చదువు చెప్పించాలి అని తల్లిదండ్రులకు ఉన్న వాళ్ళు చదువు బాట పట్టకపోవటం ఒకటి అది కూడా కాకుండా ఏం చేస్తారు అంటే వీడికి చదువు రావట్లేదు అనగానే చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళని ఏదన్నా ఒక వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కి పంపించేటట్లుగా చేసే కంటే కూడా ఏ లారీ మీదకు క్లీనర్గా పంపించేస్తారు దానికి చదువుతో పని లేదు పద్దెనిమిదేళ్ళు ఉంటే చాలు ఇదివరకు పద్దెనిమిదేళ్ళు లేకపోయినా ఎవరు వాళ్ళు కాదు ఒక పద్దెనిమిదేళ్ళ వయసు మరి యువకుడుగా ఉంటాడు కాబట్టి కొంచెం బలం ఉంటుంది చదువు సంచులతో పని లేకుండా వెళ్ళిపోయే లారీ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు లారీ వెళ్ళి ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం లారీతో పాటు వెళ్ళి ఆ డ్రైవర్ ఏం చెప్తే అది చేసి తొడవమంటే తుడిచి కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కి ఏం చేయమంటే అది చేసే ఉద్యోగంలో అతను ఉంటాడు అయితే ఇలాంటి వాళ్ళు కానీ లేదు అనుకుంటే కొన్నిసార్లు భవన నిర్మాణాలు పెద్ద పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అక్కడ రోజువారీ కూలీకి కానీ పెడతా ఉంటారు ఇలా కాకుంటే ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక బ్రాందీ షాప్లో పెడతారు ఇప్పుడు ఏదైనా ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగానికి వీళ్ళు పెట్టుకోరు ఎందుకంటే మినిమం చదువు ఉండాలి అక్కడ సూపర్ మార్కెట్లో పనిచేయాలి అంటే ఈ కారణంతో ఏమవుతుందంటే వీళ్ళు ఒక తెలిసి తెలియని వయసులో ఒక విచ్చలు పెడతనానికి అలవాటు పడిపోతారు ఇప్పుడు బ్రాందీ షాప్లో ఉన్నారనుకోండి వాడు రోజు పొద్దున్నీ లే రాత్రి దాకా ఏం చూస్తాడు ఎవరిని చూస్తాడు అక్కడికి వచ్చే బాబుల్ని కదా చూస్తాడు ఇంకా వాడికి ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటాడు లేదు అనుకుంటే భవన నిర్మాణ కార్మికులు ఆ భవనాల దగ్గర ఏదన్నా తట్టలు మోసే పనికి వెళ్ళాడు అనుకుందాం అడ్డా మీద కూలీగా వెళ్ళాడు అనుకున్నాం అతను చుట్టూ ఉండే వాళ్ళంతా ఎవరుంటారు చదువు సంధ్య లేకోకుండా అడ్డాకూలి మీద పనిచేసి సాయంకాలం అయితే కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత ఇంట్లో ఇవ్వదలుచుకుంటే ఇంట్లో ఇవ్వటం లేదు అంటే తాగి రోడ్ల మీద పడిపోయే వాళ్ళే కనిపిస్తారు అతను చుట్టూ ఉండేది వాళ్ళే ఇక లారీల మీద వెళ్ళేవాళ్ళు అంటే కనుక లారీల మీద వెళ్ళే ఎంత ప్ర ఎంత ప్రమాదకరమైన ఉద్యోగం అంటే అది అది పని అంటే వాళ్ళు ఆ డ్రైవర్లు పదేసి రోజులు డ్యూటీకి వెళ్తారు ఇళ్ళకి దూరంగా ఉంటారు పదిహేసేళ్ళకి పది రోజులకి పదిహేను వేసు రోజులకి దాంతో డబ్బులుంటాయి చేతిలో వాళ్ళు ఎక్కువ వ్యభిచారానికి అలవాటు పడతారు తాగుడికి వ్యభిచారానికి అలవాటు పడతారు ఇప్పుడు వాళ్ళు లారీ రోడ్డు పక్కన తీసిపెట్టి తాగి పడుకుంటే అడిగేది ఎవరు వాళ్ళని ఇప్పుడు డ్రైవర్ అలా చేస్తుంటే క్లీనర్ అలా చేయకుండా ఎలా ఉంటాడు వాడికి పక్కన కనిపించేది వీడే కదా అవును దీనివల్ల అతి చిన్న వయసులోనే వీళ్ళకి హెచ్ఐవి తోటి చనిపోయిన వాళ్ళలో ఇంతకుముందు మన రికార్డు ప్రకారం లారీ డ్రైవర్లు ఎక్కువ మంది హెచ్ఐవితో చనిపోయారు వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు కూడా తోటి చనిపోయారు అంటే వేరే వాళ్ళు చనిపోలేదు హెచ్ఐవితో అని కాదు ఎక్కువ మంది శాంపిల్స్ లారీ డ్రైవర్ల నుంచి వచ్చినాయి మనకి అయితే ఇప్పుడు ఈ ఇలాంటి కుటుంబాల్లో పిల్లల్ని అలాంటి వృత్తులకు పంపిస్తే వాళ్ళు వాళ్ళు రో ఇరవై నాలుగు గంటలు చూసేది వాళ్ళనే కాబట్టి వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అన్న అన్న అని డ్రైవర్ అనుకో క్లీనర్ తిరుగుతూ ఉంటాడు అన్న ఏం చేస్తే తమ్ముడు అది చేయాలనుకుంటాడు అంటే ఇది తెలిసి తెలియని వయసు కదా తప్పు ఒప్పు అర్థమయ్యే వయసు కాదు తెలియదు కదా చేతిలో డబ్బులు ఉంటాయి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి వాడి దగ్గర ఒక ఐదు వందలు ఆరు వందలు డబ్బులు ఉంటాయి వాడికి చిన్నోడు పనికి వెళ్ళాడు పనికి వెళ్ళిందే ఇంతే చాలు అనుకుంటారు వీళ్ళు ఆ డబ్బులు తీసుకోవాలని వాడికి మంచి మాటలు చెప్పాలని చెప్పేంత సంస్కారం కూడా ఆ ఇంట్లో ఉండదు అప్పటికే ఆ తండ్రి ఎంతో కొంత ఉంటాడు ఆ తాగుబోతుతోటి తల్లి చాలా బాధలు పడుతూ ఉంటుంది అయినా కానీ వాడు అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సరిగా ఉండే అబ్బాయిలు చాలామంది ఉండుండొచ్చు అసలు ఉండరని కాదు కానీ చాలామంది ఆ ప్రభావానికే లోనయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా సాగి 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 ఒక ఇరవై రెండేళ్ళు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు పూర్తిగా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో వీళ్ళ జీవితకాలానికి సరిపడా ధ్వంసం అయిపోతారు వీళ్ళు అంటే తా తాగుడుకు అలవాటు పడిపోతారు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఒక మందుబాట్లు ఒక అమ్మాయి ఉంటే చాలు ఇప్పుడు దాని చేతి స్థానంలో సెల్ ఫోన్ ఒకటి వచ్చింది సెల్ ఫోన్లో పోర్ను చూడడం అలవాటు ఇప్పుడు మనం దిశ ఎన్కౌంటర్లో నలుగురు పిల్లలు ఉన్నారు కదా ఆ నలుగురు లారీ ఉద్యోగం చేసేవాళ్లే లారీల మీద ఉద్యోగం చేసేవాళ్లే కదా వాళ్ళు అమ్మాయి కనిపిస్తే అత్యాచారం చేయాలని ఎందుకు అనిపించింది వాళ్ళకి అంతే మన యువత గురించి మనం మాట్లాడుకుంటే గుండె చెరువైపోతుంది ఇప్పుడు అంతా యువతంతా అలా ఉందని కాదు వాళ్ళు ఎలా తయారవ్వడానికి వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు వాళ్ళు ఒక వా రోల్ మోడల్ అనే వాళ్ళే లేకుండా వాళ్ళు చూసే ప్రతి మనిషి ఇవే పనులు చేస్తూ ఉంటాం తోటి ఇది తప్పు అని అనుకోరు ఇదే నార్మల్ అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఆ తల్లి కూడా ఏమంటుందంటే ఒక లక్ష రూపాయలు ఇస్తే ఇస్తాను చంపేయండి అని చెప్పేసి పోలీసుల చుట్టూ తిరుగుతుందంట అంటే ఇక్కడ అంత విసిగి వేసారిపోయింది విసిగి వేసారిపోయింది ఇదే అబ్బాయి గనక పెళ్లి చేశారనుకోండి ఆ భార్య వస్తుంది రేపటి నుంచి పోలీస్ స్టేషన్కి తల్లి బాధ్యత అయిపోతే భారీ వస్తుంది పోలీస్ స్టేషన్కి అందుకని ఇలా మీరు బస్తీలు ఉన్న ప్రతి చోట ఇదే సమస్య ఉంది ఇప్పుడు సింగరేణి కాలనీ ఉంది సైదాబాద్ దగ్గర సింగరేణి కాలనీలో పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయి అందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు పనిచేస్తారు మగవాళ్ళు పనిచేస్తారు మగవాళ్ళు తాగుతూ ఉంటారు గంజాయి తీసుకుంటారు అక్కడ గంజాయి దొరుకుతుంది గుడుంబ దొరుకుతుంది బెల్ట్ షాపులు అయితే చెప్పక్కర్లేదు ఇప్పుడే ఉన్న ఏమో మరి బెల్ట్ షాపులు ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నంత కుటుంబ హింస ఇంకెక్కడా లేదు అసలు ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ నార్సింగ్లో చెప్పిన కేసు ఏదైతే ఉందో ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇది మరి పోలీసులు ఎందుకు దీన్ని తీసుకోవట్లేదో కారణం ఏంటో పోనీ ఆమె ఆమెదే తప్పు అంటే ఆమెనైనా కౌన్సిలింగ్కి పంపించాలి ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు అంటే ఆ అబ్బాయినైనా కౌన్సిలింగ్ పంపించాలి కదా ఏదో ఒకటి అయితే చేయాలి కదా లేదు అనుకుంటే ఫ్రీ రీహాబ్స్ ఉన్నాయి మనకి రీహ్యాబ్లో అయినా పెట్టాలి కదా అంటే పోలీసులకు అంత తీరిక లేదు వాళ్ళకి వాళ్ళు దృష్టి పెట్టేది ఎంతసేపు దొంగతనం కేసులు గంజాయి కేసులు హత్య కేసులు భూతగాధాలు ఇట్లాంటి సరిహద్దు తగాదాలు ఇట్లాంటి అంటేనే వాళ్ళకి ఇష్టం ఎందుకంటే వాళ్ళందరూ ఎంతో కొంత వీళ్ళకి లంచాలు ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఈ పిచ్చి తల్లి ఉంది ఈ తల్లి ఏమి ఇస్తుంది చెప్పండి ఈ కేసు పట్టించుకుంటే ఏమొస్తుంది వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి ఏమీ పట్టించుకోరు ఆమె వస్తుంది ఆమె పోతుంది అనుకుంటారు ఇక్కడ పోలీసులు నిర్లక్ష్యం అనిపిస్తుంది ఆ అమ్మాయి ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ పిచ్చి తల్లి ఉంది అని అనిపిస్తుంది ఈ అమ్మాయికి ఈ అమ్మాయి కావచ్చు ఇట్లాంటి తల్లులు చాలా మంది ఉన్నారు బయటికి రాని తల్లులు కూడా ఉన్నారు సాక్షాత్తు భర్తతోటి ఇబ్బందులు పడి మళ్ళీ కొడుకులతోనూ ఇబ్బందులు పడుతున్న తల్లులు కూడా ఉన్నారు బయటికి చెప్పుకోవాలంటే పరువు పోతుందని మన పిల్లాడికి పెళ్ళి అవ్వదని చెప్పి లేకపోతే నీ పెంపకమే సరిలేదని లేదని ఎక్కడంటారో అని ఇలాంటి రకరకాల కారణాలతోటి తల్లిదండ్రులు ఇద్దరు మదన పడే తల్లిదండ్రులను చాలామందిని చూసాం పైగా సమాజం కూడా ఏమంటుంది అంటే ఒక అబ్బాయి బాగా ఎదిగాడు బాగా అయ్యాడు అనుకోండి వాళ్ళ నాన్న బాగా పెంచాడు క్రమశిక్షణలో పెంచాడు అంటారు అదే ఒక బాబు సరిగా లేడు అనుకోండి ఆ తల్లి పెంపకం ఏ తల్లి కన్నదో ఏ తల్లి పెంపకం అనేస్తారు సింపుల్గా ఓకే అందుకని ఇట్లాంటి మాటలు అనిపించుకోవటం ఇష్టం లేక ఆడవాళ్ళు ఇట్లాంటి విషయాల్లో ఎత్తరు అన్నమాట బయటికి చెప్పుకోరు చుట్టాల్లో చెప్పుకుంటే పరువు పోద్దని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా ఈ అమ్మాయికి న్యాయం చేయగలిగే విషయం ఏంటి అంటే కనుక అతన్ని రీహాబ్లో పెట్టడమే ఆ తల్లి ఎలాగో తెలుసో తెలియకో మంచో చెడు విసిగిపోయి వేసారిపోయి లక్ష రూపాయలు ఇస్తే చ ఇస్తాను చంపేసేయండి అంటుంది అంటే అదే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ అబ్బాయిని రీహాబ్కి పంపించవచ్చు అనే అవగాహన ఆ తల్లికి లేదు ఆ తల్లికి అవగాహన ఉన్నట్లయితే గనక కొడుకుని చంపుకోవటానికి ఏ తల్లి సిద్ధపడదు ఇప్పుడు ఇవాళ కావాల్సింది ఏంటి అంటే ఈ అవగాహనే కావాలి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మద్యపానం నిస్సిగ్గుగా అమ్ముతున్నారు అదొక ఆదాయ వనరుగా మద్యపానాన్ని అమ్ముతున్నారు కదా కానీ మన అబ్కారీకి సంబంధించిన చట్టంలో ఏముంది అంటే మీరు బాధ్యత లేకుండా మందు అమ్మడం ఒకటే కాదు బా అంటే మందు అమ్మేసేసి మీ వ్యాపారం మీరు చేసుకుంటాము అది ఒకటే మీ బాధ్యత కాదు ఈ మందు తాగడం వల్ల వచ్చే అనర్ధాల గురించి మీరు ఎక్కడంటే అక్కడ హోర్డింగ్లు పెట్టాలి మద్యపానం తప్పు దానివల్ల ఇన్ని అన్న ఇన్ని అనర్ధాలు ఉంటాయి అని బోర్డు పెట్టాలి అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఇది ఎప్పుడన్నా మీరు ఎక్కడైనా చూసారా లేదు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఇలా మద్యపానానికి అలవాటు పడిపోయి వాళ్ళు మద్యపానానికి బాధితులు అయ్యారనుకోండి అప్పుడు వాళ్ళని రీహాబ్ సెంటర్లో పెట్టాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాకి ఒక రీహాబ్ సెంటర్ ఉండాలి అని చెప్పి చట్టంలో ఉంది మీకు రీహాబ్ సెంటర్ ఉందని తెలుసా ఎక్కడన్నా ప్రైవేట్ రీహ్యాబ్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఎన్జిఓలు నిర్వహించే రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి లేదు అనుకుంటే పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు వాళ్ళ రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి తప్పితే ప్రభుత్వానికి సంబంధించి ఒక్క రీహాబ్ సెంటర్ కూడా లేదు ఏమైనా కాగితాల్లో ఉండి అవి నిధులు మింగుతున్నారేమో మనకు తెలియదు కానీ లేవు కానీ ఈ తల్లికి మట్టుకు ఎంతో కొంత ఒక స్వాంతనైతే ఇవ్వవలసిన అవసరం ఉంది ఆమెని ఆమెతో మాట్లాడి ఆమె బాధని ఆమెను ఊరడించాల్సిన అవసరం ఉంది ఆమె సమస్యకు ఒక పరిష్కారం చూడాలి ఎందుకంటే సమస్యకు పరిష్కారం ఉంది కానీ ఆమెకు తెలియదు ఆ సంగతి తెలిసిన వాళ్ళు ఆమెను అప్రోచ్ అయ్యే అవకాశం లేదు ఇది తెలి ఇలాంటిది ఒకటి ఉంది పలానా వాళ్ళకి తెలుసు అని ఆమెకు తెలియదు ఆమెకు అవగాహన లేదు అందుకని ఖచ్చితంగా నేను వెళ్తాను ఆమె దగ్గరికి ఆమె ఆమెకి చేయగలిగిన సహాయం ఆమె చేద్దాము ఆ అబ్బాయిని ఖచ్చితంగా రీహాబ్ సెంటర్లో పెట్టచ్చు ఎవరైనా సరే ఇలాంటి సమస్య ఉన్న ఏ తల్లిదండ్రులైనా సరే వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి మీ టీవీ నంబర్ ఇవ్వండి దాని కింద ఇంటర్వ్యూ కింద ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి సామాజిక సమస్యల మీద మాట్లాడుతున్నాను కానీ ఇంతలా నన్ను బాధ విషయం లేదు ఇప్పుడు అత్యాచారాలు చూసాం మేము భార్యని మెడల్ నరికేసిన విషయం చూసాము హాస్టల్స్లో పిల్లలు చనిపోవటం చూసాము అవన్నీ ఏంటంటే చాలా పెద్ద సమస్యలు ఆ సమస్యకి మన దగ్గర పరిష్కారం లేదు కానీ ఈమె ఈమెకి పరిష్కారం ఉంది చెయ్యగలం మనం చెయ్యగలిగింది కూడా చేయకపోతే మనంత ఏమనాలి బాధ్యత లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు మీడియా అంటేనే ఒక బాధ్యతతో కూడిన విషయం ఇది ఇప్పుడు మీరు అక్కడ ఒక సమస్య మీరు వేరే దానికోసం వెళ్ళారు ఆ స్టేషన్కి అక్కడ ఆమె కనిపించింది మీరు రిపోర్ట్ చేశారు మరి దీనికి సంబంధించిన పరిష్కారం నా దగ్గర ఉంది మనం పరిష్కారం చూపించకపోతే మీ మీరు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసి ఇక్కడ మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు కదా ఖచ్చితంగా ఆమె సమస్యకి పరిష్కారం తీసుకొద్దాము పైగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని మట్టుకు మన దగ్గర నుంచి కోరుకోవచ్చు అని నేను ఈ సందర్భంగా చెప్తాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ